ఎవడైతే నిస్వార్థంగా మాట్లాడుతున్నాడో, నిస్వార్థంగా పనిచేస్తున్నాడో, లోకమంతా అదే చెప్తుంది భగవద్గీత. నహి కళ్యాణ కృత కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి. ఎవడు వాడి కోసమే ఆలోచిస్తాడో, వాడి డబ్బు కోసమే ఆలోచిస్తాడో, వాడి ఎంటర్టైన్మెంట్ కోసమే ఆలోచిస్తాడో, లోకం ఏ నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను సినిమా తీసి డబ్బు తీయాలి, జనాల బలహీనతను ఎవడైతే క్యాష్ చేసుకోవాలనుకుంటాడో వాడిని సమాజం సమాధి చేసేస్తుంది. వాడు బతుకున్న కాలంలోనే డబ్బు వస్తుంది అంతే, అది ఎలా వస్తుందో తర్వాత పోతుంది అంతే. కానీ ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంత కాలం ఉండిపోతాడు.